దేశ విదేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా అరికట్టడంలో భాగంగా కఠిన చర్యలు అమలు పరుస్తూ ప్రజల్లో అవగాహన నింపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31 దాకా లాక్డౌన్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ అంశంపై జబర్దస్త్ బ్యూటీ అనసూయ రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 22వ తేదీ ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఈ జనతా కర్ఫ్యూ సక్సెస్ చేసి కరోనాను అంతమొందించడంలో భాగమయ్యారు. దీంతో ఈ రోజులాగానే తెలంగాణ మార్చి 31 దాకా లాక్డౌన్ చేసి కరోనా కట్టడిలో అంతా భాగం కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహా ఎవరు ఇంటి నుంచి బయట అడుగు పెట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ఆయా కంపెనీలు ప్రైవేటు ఉద్యోగులకు ఈ వారం రోజులకు గాను జీతం చెల్లించాలని ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకుల విషయంలో మాత్రమే బయటికి రావాలని, అది కూడా ఇంటికి ఒక్కరు మాత్రమే అని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అంటే ప్రజా రవాణా పూర్తిగా రద్దు చేశారన్నమాట. మరోవైపు కేంద్రం కూడా రైళ్ల రాకపోకలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో జనం ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాలనేది గవర్నమెంట్ కాన్సెప్ట్. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా యాక్టివ్ రోల్ ప్లే చేసే అనసూయ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రియాక్ట్ అయింది. ఈ మేరకు కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కు ఓ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా హాట్ ఇష్యూగా మారింది. కేసీఆర్ సార్, గవర్నమెంట్ సూచించిన సూచనలను గౌరవిస్తున్నాం, కానీ కొన్ని ప్రొవిజన్స్ విషయంలో సడలింపు చేయండి. పని చేయకపోతే మాకు డబ్బులు రావు, కానీ మేము మా ఇంటి రెంట్, కరెంటు బిల్లు కట్టుకోవాలి. అదేవిధంగా ఈఎంఐ, నెలసరి బిల్స్ లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి కాస్త మాపై దయ చూపండి అంటూ అనసూయ పేర్కొవడం జరిగింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని మీకు అందించే మా ఎస్క్యూ బంగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.